తెలంగాణ తన పునాదిని తాను మళ్ళీ ఒకసారి బలంగా తయారు చేసుకుంటుందని ఒక సంకేతం ఒకరోజు ఇట్లే కూర్చుంటే ఎవరో వచ్చి ఇద్దరు ముగ్గురు మిత్రులు మాట్లాడుతుంటే సార్ సాయంత్రం కూడా పోతుంటే గొలు బాగా కనబడుతున్నాయి మూటలకు అడ్డం వస్తున్నాయి మీ పిల్లల్ని అడిగినా మీ ఏంది బాబు ఇంతగానో గొల్లన్నా మివ్వండి కేసీఆర్ గొర్రు అన్నారు ఇక మన పుణ్యం వాడు కేసీఆర్ అని లేదు తిపోయినా అంటే ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా గొర్రెల పంపిణీ చేస్తూ ఉన్నాం ఒక నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసినాం ఇంకో నాలుగు వేల కోట్లు ఖర్చు చేయబోతూ ఉన్నాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే రోజు సుమారు పదహారు వేల ఐదు వందల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి మన తెలంగాణ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇంకా చాలా ఇతర రాష్ట్రాల నుంచి ఒక హైదరాబాద్కే పదకొండు వేల చిల్లర గొర్రెలు ప్రతిరోజు వస్తాయి నేనన్నా ఇదేం దుస్థితాయా బాబు మనకు గొర్రెలు పెంచే యాదవులు చాలా దండిగా ఉన్నారు కదా ఎంత ఉన్న జనాభా అంటే ముప్పై లక్షలు సార్ మరి ముప్పై లక్షల మంది యాదవులం పెట్టుకొని ఇది గొర్రెలు దిగుమతి అంటే ఇది సిగ్గు అవుతుంది మనది అంటే ఏం చేస్తాం సార్ అప్పుడు అడిగిన వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్ మన గతికి అంతే ఉంది ఏం చేయాలంటే అప్పటికప్పుడు డిజైన్ చేసి నా సెక్రటరీ స్మితా సబర్వల్ అక్కడ కూర్చున్నారు వారే లీడ్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి రెండుసార్లు అధికారులతో మాట్లాడి ఎన్సిడిసి నుంచి డబ్బులు తెచ్చి ఒక ఎనిమిది వేల కోట్లతో రెండు విడతలుగా స్కీమ్ డిజైన్ చేసిన మొదటి విడత అయిపోయింది ఇప్పుడు రెండవ విడత త్వరలోనే ప్రారంభించబోతూ ఉన్నాం అట్లాగే మత్స్యకారులు చాలా దుస్థితి అడిగే వాళ్ళు లేడు పట్టించుకునే వాళ్ళు లేడు ఈరోజు సీన్ మారిపోయింది టోటల్గా కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే అద్భుతమైనటువంటి మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఇచ్చింద్రో మీకు చాలామందికి తెలియదు ఈ విషయం మిషన్ కాకతీయ పేరు పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత కాదు వాళ్ళిద్దరు లేరు చనిపోయింది ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆరు విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వస్తుంది అన్నప్పుడల్లా మేము కూర్చుండేది రాత్రి రెండు మూడు మూడున్నర కూడా వస్తే తెలంగాణ ఎక్కడ పని మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది నాశనం అయిపోయినాం కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే వాళ్ళ ఎట్లా వచ్చిందో వాళ్ళకి జ్ఞానం వాళ్ళ పుణ్యం కట్టుకొని మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఇస్తే ఈ సమైక్య పాలకులు దాన్ని నాశనం చేసినారు మనకు తెలంగాణకు బరకత్తు ఉండాలంటే వాళ్ళ పేరు పెట్టే చెరువుల కానీ మొదలు పెట్టాలని చెప్పారు అందుకే మన గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రామ్ ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఇంతకుముందు రామారావు చెప్తున్నాడు మా దగ్గర ఆరు మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి అది మిషన్ కాకతీయ పుణ్యమే అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధిమానంగా అయిపోయినాడు మన చెరువులు ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా తెలంగాణలో వర్షాలు పడకనే పోవు దబ్బన పడితే చెరువులన్నీ కుంటలన్నీ ఏడు వేల చెరువులు తెగిపోయినాయి ఎనిమిది వేల చెరువులు దిపోయినట్ట దీపావళి టపాకాయలు అవి పేలిపోతుంది పోయిన రెండు సంవత్సరాలు అద్భుతమైన వర్షాలు పడ్డాయి వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్సస్ రెయిన్ఫాల్ పడేది చెరువులు తెగలే కాకతీయలో బందోబస్తు చేసుకున్నాం కాబట్టి కాకతీయలో అటెంప్ట్ చేయని చెరువే తెగింది తప్ప కాకతీయలో ముట్టుకున్న చెరువు తెగలే తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకున్న పద్ధతి ఏ విధంగా ఉందంటే అవి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం పోయినాం కాళేశ్వరం దాకా పోయినాం సన్నాసులు ఎప్పుడు సన్నాసులే అన్నీ అనుమానాలే కాళేశ్వరం అవుతుందంటవా అంటే ఎంత ఒక న్యూనతాభావంతో ఆత్మన్యూనతాభావంతో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తోని ఆత్మవిశ్వాసం లేక లేదా రాజకీయ అరాగిరి కోసం ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడింది బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ మన తెలుగు టీవీలు చక్కగా చూపెట్టే వాడు ఇంగ్లీష్ కూడా చూపించండి కొన్ని లిఫ్టింగ్ ఎ రివర్ అని చూపించాడు ఏ విధంగా చేసినారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ అని చెప్పిండ్రు అంతకుముందు అన్ని అపవాదులు పెట్టారు మన మీద ఒకసారి ప్రధానమంత్రి కూడా నాతో అంటే నేను ఆయనతో పంచాయతీ పెట్టుకుని ఆప్కే తెలంగాణకి లేసో చె సో మీటర్ పానీ ఉఠాన పడతానా ఏ గలత్ బాత సబ్ కోణ సమజా ఏ గలత్ ప్రచారే అమారే బారే మాకు యాభై మీటర్ల లిఫ్ట్లో నీళ్ళు వచ్చేది ఉంది నీళ్ళు పారేది ఉంది వంద మీటర్లలో ఉంది రెండు వందల మీటర్లలో ఉంది ఇలా మన మిడ్మార్నర్ హైట్ ఎంత మన మిడ్మార్ ఎఫ్ఆర్ఎల్ ఎంత మూడు వందల పద్దెనిమిది మీటర్లే అక్కడ గోదావరి బెడ్ మనం తీసుకునేది తొంభై మీటర్లు మూడు వందల పద్దెనిమిది మైనస్ తొంభై అంటే ఎంత అంటే మిడ్మ్యానర్ దాకా మనం చేసే లిఫ్ట్ కేవలం రెండు వందల మీటర్ల చిల్లరనే ఇక్కడి నుంచే నలభై లక్షల ఎకరాలు పారుతుంది ఇప్పుడు నలభై లక్షల ఎకరాలు అదే జరిగింది ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇవ్వలకి లెక్క తెలియదు ఈ పత్రం తెలియదు ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు రాస్తాయి ఇంత ఇంత కరెంట్ ఖర్చు పెడతారా ఉల్టా పల్టా మాయా మచ్చింది చేయడం కోపానికి వచ్చి ఒకసారి అసెంబ్లీలో చెప్పిన బిల్లు ఎంతైతే ఏడు వేల కోట్లను కూడా అంటాడు మూడు వేల కోట్లను కూడా అంటాడు పదివేల కోట్ కడతా పదిహేను వేల కోటైనా కడతా మా రైతుల ఇండ్లు బంగారు వాసం కావాలి అంతకన్నా పెద్ద పని మాకేం లేదుగా మా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి మా భూమి అట్లుంది కాబట్టి మా టెర్రైన్ మా యొక్క పరిస్థితి అట్లు ఉంది కాబట్టి మల్టీ స్టేజ్ లిఫ్ట్ అవసరం పడుతుంది మాకు ఒక్కొక్క స్టేజ్లో కొంత వారుతుంది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మా మంత్రి అజయ్ గారు వచ్చాడు వాళ్ళ జిల్లాలో నూట డెబ్బై మీటర్లు లిఫ్ట్ చేస్తేనే మొత్తం జిల్లా వారుతుంది నూట డెబ్బై మైనస్ నలభై గుమ్మగూడెం గోదావరి బెడ్ లెవెల్ తీసేస్తా నూట ముప్పై మీటర్లకే మొత్తం జిల్లా అంతా సస్యశామనం ఉంది అట్లా జరిగింది చాలా రోజుల క్రితం నేను కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో పత్రికా విలేకర మిత్రులు వస్తే వాళ్ళకి చెప్పిన నేను కంటున్న కళ ప్రకారంగా రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ కరీంనగర్ జిల్లా సజీవ జలధారలతోని ఒక అమృత వర్షన్ లాగా ఉంటుంది అని చెప్పిన అర్థం కాలే వాళ్ళకి పాపం ఎట్ట ఉంటుంది సార్ ఏముంటుంది సార్ అంటే మీకు అర్థం కాదు కూడా నేను చెప్పిన చూస్తే కానీ మీరు నమ్మరు రాబోయే మూడు నాలుగు నెలలు చూస్తారని చెప్పి ఉద్యమ సందర్భంలో నేను అన్ని ఆకలింపు చేసుకొని బాగా వాదించేవాడిని బహిరంగ సభలలో గర్జించేవాణి మనందరి తరఫున ఇంత జీవనది గోదావరి ఒరుసుకుంటే వారే నా కరీంనగర్ జిల్లా ఎట్లాంటిది అది నా నిజామాబాద్ ఎట్లాంటిది నా వరంగల్ ఎట్లాంటిది నా ఖమ్మం ఎట్లాంటిది ఆ రోజు గొంతెత్తినే మాట్లాడవా అని సవరలు అది ఊరికేదో తమాషకు ఎవరు అనడం కోసం అనలే అది వాస్తవం ఇలా దాన్ని మనం నిజం చేసుకున్నాం ఆ గోదావరిని నెత్తిపోసుకొని మనకు ఉండే వర్షపాతం ప్లస్ గోదావరి లిఫ్ట్ అన్నీ కలిసి ఇవాళ కరీంనగర్ ఒక సజీవ జలధారల అమృత వర్షానికి తయారైంది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ పశ్చిమ భాగం దక్షిణ భాగం కవర్ చేసేది మీ మానేరు నది అప్పర్ మానేరు నిండితానని ఎవరు అనుకోలే అది కూడా ఏప్రిల్ మే నెలలో కలగూడగనలే కనీసం నిండిపోయింది చెక్ డ్యాములు గట కూడా తయారైపోయింది పరిస్థితి ఇందాక రామారావు చెప్పినట్టు ఆ చెక్ డ్యాములు కట్టిపడేస్తే మానేరు నదికి పైన ఉంటుంది మళ్ళీ మెదక్ జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అది కూడెలి వాగం వస్తుంది దాన్ని కూడలేరు భాగం అంటారు కూడెలి అంటారు కామారెడ్డి నుంచి పాలువంచ వాగం వస్తుంది ఆ రెండు వాగులు కలిసే కాడ కట్టిందే అప్పర్ మానేరు ప్రాజెక్ట్ అక్కడి నుంచి అంటే అంతకుముందు దాదాపు యాభై అరవై డెబ్భై కిలోమీటర్లు వచ్చి రెండు నదులు కలిసిన తర్వాత మానేరు అనే పేరు పెట్టుకొని ఆ మానేరు రూపంలో అప్పర్ మానేరు నుంచి మిడ్ మానేరు లోయర్ మానేరు మన కరీంనగర్ కరీంనగర్ టు మంతెని గోదావరి దాకా కలిసే దూరం సుమారు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సమైక్య పాలకుల పుణ్యం అనేది దుమ్మురేయిపోయింది బాధపడకుండా పోయే వాళ్ళం కారులో వస్తూ పోతూ అనేకమైనటువంటి దుఃఖపడే వాళ్ళం వీళ్ళు ఎక్కడి అక్కడ ఎక్కడి ఎమ్మెల్యే అక్కడ ఎక్కడి మంత్రి అక్కడ అద్భుతంగా చెక్ డ్యాములు కడతా ఉన్నారు దీని మీద అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలిసేదాకా మానేరు ఒక సజీవ జలధార దానిలో కొంత పని అయింది మనకు పాక్షికంగా అయింది ఇంకా పనులు జరుగుతున్నాయి ఇప్పుడే రామారావు మాకు ఇంకో పన్నెండు చెక్ డ్యాంలు అయితే మా కథ ముగుస్తుందని చెప్పిండు పన్నెండు కాదు మీరు పద్నాలుగు అడిగినా ఇస్తే మా పని శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా నా సెక్రటరీ గారు స్మిత గారు నోట్ చేసుకుంటున్నారు విల్ సెండ్ ద ఇమీడియట్ శాంక్షన్ ఆర్డర్స్ యాజ్ అండ్ వెన్ మీ రిసీవ్ ది ప్రపోజల్స్